తెలంగాణ హైడ్రా అలజడులు పరిణామాలు తీవ్ర రూపం దాల్చడంతో సర్కార్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. హైడ్రా బాధితుల కన్నీళ్లు తుడిచేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇప్పటికే ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసి పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆక్రమణలకు గురికాకుండా ఎల్లప్పుడూ పర్యవేక్షించేందుకు చెరువుల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అధికారంలోకి వచ్చాక మూసీ ప్రక్షాళన కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లండన్ పర్యటనలో థేమ్స్ నదిని ఆయన పరిశీలించారు. అదే తరహాలో ఇక్కడ కూడా మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. నిధుల కేటాయింపునకు కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అయితే అసలు సమస్య అంతా నిర్వాసితుల తరలింపుతోనే ముడిపడి ఉంది. మూసీ నది చాలా చోట్ల ఆక్రమణలకు గురయింది. మూసీ రివర్బెడ్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో పేదలు నివాసం ఉంటున్నారు. వరదలు వచ్చినప్పుడు వారు తీవ్రంగా నష్టపోతారు. అయితే ప్రత్యామ్నాయం లేక తిరిగి అక్కడికే చేరుకుంటున్నారు. వారందర్నీ తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం హైడ్రా చర్యల వల్ల కూడా చాలా మంది నష్టపోయారు. బాధితులతో పాటు ప్రతిపక్షం కూడా తీవ్ర విమర్శలు చేస్తోంది. మూసీ విషయంలో ఆ తప్పులు లేకుండా నిర్వాసితుల్ని ముందుగానే సంతృప్తిపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ సర్వేలో 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. వారందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్బెడ్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ 3 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేయనున్నారు. ముందుగా రివర్ బెడ్ లో ఆక్రమణలో ఉన్న 1,600 ఇళ్లను తొలగించి అక్కడున్న వారిని తరలించనున్నారు. మూసీ బఫర్ జోన్ లో నివసించే వ్యక్తులు నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం అందించనున్నారు. నిర్మాణ ఖర్చుతో పాటు వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. 2BHK ఇల్లు కేటాయిస్తారు. మూసీ బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే భరోసా ఇచ్చారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. ఇక నిర్వాసితులను సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియను కలెక్టర్లు 2 రోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.